ప్రజలకు వాళ్ళ అవసరాల మేరకు ఉన్నంతలో పని చేసి వాళ్ళ మెప్పును పొందినటువంటి బిడ్డగా రాజీనామా చేసి వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, బిడ్డ ఈ రాజీనామా తర్వాత 2.5 సంవత్సరాలుగా మా పల్లెలలో భర్తలు చనిపోతే భార్యలకు పెన్షన్ రావాలి, అవి ఆగిపోయినాయి, నీకోసమైనా పెన్షన్లు వస్తాయని చెప్పి ఇవాళ వాళ్ళు సంబరపడతాను. రెండవది 2.5 సంవత్సరాలుగా పెళ్ళిళ్ళై ఏర్పడ్డప్పటికి కూడా కొత్త రేషన్ కార్డు లేక అనేక ఇబ్బందులు పడ్డం బిడ్డ. ఇవాళ మీ రాజీనామా తర్వాత ముఖ్యమంత్రి గారికి ఓట్లు కావాలి కాబట్టి ఆ రేషన్ కార్డు కూడా జల్ది ఇప్పియమని చెప్పి కోరుతున్నారు. నేను ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నా, హుజురాబాద్ నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డులు కానీ పెన్షన్ల కోసం ఇన్ని రోజులుగా దరఖాస్తు పెట్టుకున్న దరఖాస్తులు కానీ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా 58 సంవత్సరాలు నిండిన వాళ్లకు పెన్షన్లు ఇస్తా అని చెప్పి అయితే వాగ్దానం చేసిందో వాళ్ళకు కూడా తక్షణమే పెన్షన్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మరి 2018 ఎన్నికల్లో నిరుద్యోగ యువకుల కోసం నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి అయితే ప్రామిస్ చేసిందో ఇవాళ హుజురాబాద్లో నీకు ఓట్లు కావాలి కాబట్టి కనీసం ఈ సందర్భంగానైనా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ బిడ్డలకి నిరుద్యోగ వృత్తి నెలకు 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ గతంలో నేను వావిలాల మండల్ కావాలని, చల్లూరు మండలం కావాలని, ఒకవేళ అవకాశం ఉంటే హుజురాబాద్ను కూడా జిల్లా చేయమని చెప్పి నేను కోరినా. ఇవాళ పరిపాలన సౌలభ్యం కోసం మా ప్రజల కోరిక మేరకి తక్షణమే వావిలాలను అదేవిధంగా చల్లూరుని మండలాలు చేయాలని కోరుతూనే ఆ మండల పరిధిలో ఏ గ్రామాలైతే కలపాలని చెప్పి అనుకుంటారో ఆ ప్రజల అభిప్రాయం మేరకి నడుచుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి సర్పంచులు చేసిన పనులకు కానీ ఇతర ప్రజాపతి చేసిన పనులకు కానీ బిల్లులు రాలేదు, ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా అన్ని బిల్లులను తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ గ్రామాలలో మండలాలలో మండల పరిషత్తులు నిర్వీర్యమైపోయినాయి. 6-7 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ నిర్వీర్యమైపోయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచైనా మండల పరిషత్తులకి ఒక్కొక్క మండలానికి ఒక 10 కోట్ల రూపాయలు చొప్పున, అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక 50 లక్షల నుంచి వెళ్ళి 1 కోటి రూపాయలు, చిన్న గ్రామ పంచాయతీలకు 50 లక్షల రూపాయలు, పెద్ద గ్రామ పంచాయతీలకు 1 కోటి రూపాయలు చొప్పున ఫండ్స్ కూడా అలొకేట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎప్పుడు ఎక్కడ బై ఎలక్షన్స్ వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారికి ఒక అలవాటు, ఆ నియోజకవర్గంలో వరాల జల్లు కురిపించి పనులిచ్చే సాంప్రదాయం ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా ఎన్ని రకాల పనులు ఇంకా చేయకుండా పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి కూడా డబ్బులు మంజూరు చేయాలని జీవోలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ మేము చూస్తున్నాం, నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా గొర్ల మందల మీద తోడేలు పడ్డట్టు ఎన్నడూ ఈ నియోజకవర్గానికి ఒక నాయకుడు రాలే ఎన్నడూ ఈ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినాడు 5 పైసల బిల్ల సాయం చేయలే మీ అక్కడి నుంచి వెళ్ళి ఎన్నికలని చెప్పి ప్రకటిస్తే కలో గంజో తాగి ఈ నియోజకవర్గంలోని అచ్చినప్పటి నుంచి వెళ్ళి 3 సార్లు ఎంపీపీ ఎన్నికలు జరుగుతాయి అన్ని మండలాల్లో కూడా ఎంపీపీని కైవసం చేసుకునే చరిత్ర ఈ నియోజకవర్గాన్ని నా ఆధ్వర్యంలో ఎన్ని జడ్పీడీసీలకు ఎన్నికలు జరిగినా అన్ని జడ్పీడీసీలు కూడా ఒక్కడి పొల్లు పోకుండా గెలుచుకున్న సాంప్రదాయం ఉన్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం 80% సర్పంచులు 70-80% ఎంపీటీసీలు గెలుచుకున్నటువంటి నియోజకవర్గం హుజురాబాద్ నియోజకవర్గం ఒక్క మాటలో చెప్పాలంటే చాలా పటిష్టంగా 18-19 సంవత్సరాలుగా వాళ్ళతో నేను మమేకమై వారు నన్ను స్ఫూర్తినిచ్చి నడిపించి ఇంత గొప్పగా ఇంటాక్ట్గా నడిపినటువంటి నియోజకవర్గంలో ఇవాళ భార్యాభర్తలు విడిపోతే కోట్ల కొడుకును తల్లికియాలి బిడ్డను తల్లికియాలని చెప్పి ఆ పిల్లల్ని విడదీసినప్పుడు ఏ వేదన అయితే తల్లి అనుభవిస్తుందో ఇవాళ మా నియోజకవర్గంలో కూడా కుటుంబ సభ్యుల్లాగా బతికినటువంటి మమ్మల్ని కొంతమంది కౌన్సిలర్ని విడి తీసుకుపోడు కొంతమంది సర్పంచ్లు రాత్రి తీసుకుపోడు కొంతమంది ఎంపీటీసీలను తీసుకుపోడు చివరికి ఎంపీపీలను కూడా తీసుకుపోయేటువంటి నీచ ప్రయత్నం అవుతుందో ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది తెలంగాణ యావత్ ప్రజలు అలంపూర్ నుంచి మొదలుపెట్టి కౌటాల వరకు ఆదిలాబాద్ జిల్లా కౌటాల వరకు ఇవాళ కొత్తగూడెం నుంచి మొదలుపెట్టి వికారాబాద్ వరకు అన్ని జిల్లాలో ఉన్న ప్రజానికం అంతా కూడా ఈటల రాజేంద్ర గారి నియోజకవర్గం మీద మిడతల దాడి చేసినట్టు చేస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ బాధపడుతూ ఉన్నారు దాంట్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఇవాళ నర్సంపేటలో ఆ ప్రజలు ఓట్లేసింది ఆ ఎమ్మెల్యే గారికి ప్రజల మీద దాడి చేయడానికి కాదు ఇవాళ పరకాల్లో ఆ ఎమ్మెల్యే గారికి ఓట్లేసింది హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల మీద దండయాత్ర చేయడం కోసం కాదు